నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాల మేరకు జగనన పచ్చతోరణంలో భాగంగా పోలీస్ సిబ్బందితో కలిసి పోలీస్ క్వార్టర్స్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాటిన ప్రతి మొక్క బ్రతికించేందుకు చర్యలు తీసుకుంటామని, ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్లలో 3000 మొక్కలను నాటుతామని ఆత్మకూరు డీఎస్పీ మక్బూల్ తెలిపారు. అనంతరం పోలీస్ అధికారులు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో హోంగార్డ్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఆత్మకూరు సీఐ పాపారావు, ఎస్ఐ సంతోష్ కుమార్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ జయరాజ్, ఇతర పోలీస్ సిబ్బంది, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు పట్టణంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమం సందర్భంగా ఆత్మకూరు సీఐ గారు మరియు ఈ కార్యక్రమంపై నెల్లూరు నుంచి వచ్చిన హోంగార్డ్ డీఎస్పీ శ్రీనివాసరావు గారు, తర్వాత ఆత్మకూరు ఎస్ఐ సంతోష్ కుమార్ రెడ్డి మరియు ఆత్మకూరు సిబ్బంది, హోంగార్డ్ సిబ్బంది అందరు కలిసి ఈ ఆత్మకూరు టౌన్లో ఉన్న పోలీస్ క్వార్టర్స్లో ఉన్న ఖాళీ స్థలాల్లో ఈ కార్యక్రమం కింద మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కల్ని పెంచే బాధ్యత ఒక్కొక్క హోంగార్డ్కి, ఒక్కొక్క కానిస్టేబుల్కి 10 మొక్కల్ని అలాట్ చేయడం జరుగుతుంది. ఆ మొక్కలకి సక్రమంగా నీళ్లు పోసి వాటిని కరెక్ట్గా పెంచేటట్టు వాళ్ళకి బాధ్యత అప్పగించడం జరుగుతుంది. అదేవిధంగా మా సబ్ డివిజన్కి, అంటే ఆత్మకూరు సబ్ డివిజన్కి మొత్తం మా ఎస్పీ గారు భాస్కర్ భూషణ్ సారు 3000 మొక్కలు నాటే దానికి గాను ఆదేశించున్నారు. దాని ప్రకారం ప్రతి స్టేషన్లో, ప్రతి క్వార్టర్స్లో, పోలీసు లైన్స్లో కానీ లేదా బయట పక్క కూడా, బయట కూడా పబ్లిక్ ప్లేసెస్లో కూడా ఈ పోలీసు సహకారంతో, మళ్ళీ ప్రజల సహకారంతో మొక్కలు నాటడం జరుగుతుంది. మాకు ఇచ్చిన టార్గెట్ని రీచ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తాము. ఈ నాటిన ప్రతి మొక్క కూడా బతికేటట్టు చర్యలు తీసుకుంటాం.